గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం పళ్ళకు సంబంధించి వచ్చే సమస్యలు ఏంటి, ఎలా గుర్తించాలి, ఇంకా జుట్టు గురించి కూడా. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వివరించడానికి డాక్టర్ కల్పన గారు పాద డెంటల్ నుంచి జాయిన్ అవుతున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు లైఫ్ లైన్. నమస్తే. ముందుగా పళ్ళకు సంబంధించి ఎలాంటి సమస్యల్ని ఐడెంటిఫై చేస్తుంటారు, ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? నోట్లో ఉండే సమస్యలు ఐడెంటిఫై చేయలేరు, ఎందుకంటే అవి పెయిన్లెస్ ఉంటాయి. బట్ ఎవరికైనా నోట్లో చేంజెస్ కనిపిస్తుంటే మటుకు డాక్టర్ని విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్ గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం, పళ్ళు నల్లగా మారిపోతూ విరిగిపోవడం, నోట్లోంచి స్మెల్ రావడం, సడన్గా వాపులు లాంటివి కనిపించడం, నోట్లో పుళ్ళు పడడం, ఇట్లాంటివి కనిపిస్తే కనుక నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి. ఎందుకు అంటే నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అది ఒక పర్టికులర్ ఏరియాకి పరిమితమై ఉండదు, టోరంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. యా, మీరు స్మైల్ డిజైనింగ్ ఇవన్నీ కూడా చేస్తుంటారు, ఇంప్లాంట్స్ గురించి చెప్పండి. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటండి? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు నోట్లో పళ్ళు విరిగిపోవడం, ఊడిపోవడం, అయితే అసలు పళ్ళే లేకపోవడం లాంటివి జరిగినప్పుడు ఫిక్స్డ్ పళ్ళు, అంటే నేచురల్ పళ్ళలా ఉండే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే విధానమే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. అయితే ఇంప్లాంట్ టెక్నాలజీకి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి? మేమేం చేసామంటే మామూలు ట్రెడిషనల్ ఇంప్లాంట్స్ కన్నా ముందుకొచ్చి చాలా ఈజీగా, అంటే ఏవైతే లిమిటేషన్స్ ఉండేనో, అంటే షుగర్ ఉండే వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టలేము, ఎముక సరిగా లేని వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టలేము, అట్లా ఏవైతే లిమిటేషన్స్ ఉండి ఇంప్లాంట్ పెట్టలేని కండిషన్స్ అన్నింటినీ కూడా దాటి అడ్వాన్స్డ్గా కూడా ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టగలుగుతున్నాం మా 130 బ్రాంచుల్లో కూడా. దానికి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్స్ని ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఎవరైనా కూడా నోట్లో పళ్ళు లేక, తినలేక, మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటే కనుక ఇదివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంప్లాంట్లు మీకు సరిపడవని చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మనం ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టగలుగుతున్నాం. సో పళ్ళు లేవు, అన్నం తినలేకపోతున్నాము, అయితే ముందర పళ్ళు బాగాలేవు, అవి అక్కడ పన్ను ఊడిపోయింది ఎలాగా అనుకుంటే కూడా ఇమ్మీడియట్గా మీకు 1-2 సిట్టింగ్స్లోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని చెప్పచ్చు. అయితే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఫిక్స్డ్ టీత్స్ పెట్టచ్చు అంటారా? ఎస్, చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా కాంప్రమైజ్డ్ హెల్త్ కండిషన్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు అది. ఎంత మెయింటెనెన్స్లో మీరు ఉన్నప్పటికీ కూడా నమిలి తినలేక, లేదా చుట్టూ వాపు వచ్చేసి పళ్ళు త్వరగా లూజ్ అయిపోవడం, ఇలాంటి కండిషన్స్ కనిపిస్తుంటాయి. అలా పళ్ళు ఊడిపోయినప్పుడు పళ్ళు ఎలా పెట్టుకోవాలి? మళ్ళీ ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి మనకి బ్రిడ్జెస్ విధానం ఉంటుంది, ఇంప్లాంట్ టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో చక్కగా ఎముకలోకి ఇమ్మీడియట్గా ఈరోజు ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజు కల్లా మనం పన్ను పెట్టే అవకాశం ఉంది. అంత సులువుగా పెట్టగలుగుతున్నాం. దానికి తగినటువంటి ఉండే స్పెషలిస్ట్లు అందుబాటులో ఉన్నారు. అందుకే షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదా ఏమైనా బ్లడ్ థిన్నర్స్, రక్తం పలచబడే మందులు వాడుతున్న వాళ్ళన్నా, స్టంట్స్ లాంటివి వేసుకుని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. నోట్లో పళ్ళు పెట్టుకోవడం ద్వారా మీ డైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డైట్ ఇంప్రూవ్ అయితే ఆబ్వియస్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా తెలుసుకోండి. ఫస్ట్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పాద డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్, 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉంటే ఒకసారి వచ్చి కలవండి. యా, 1-2 టూత్ అంటే ఓకే, అసలు నోట్లో పళ్ళేం లేవు అనే వాళ్ళకి సంగతి ఏంటి? వాళ్ళు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవచ్చు అంటారా? డెఫినెట్గా పెట్టించుకోవచ్చు అండి. కేవలం 1 వారం నుంచి 15 రోజుల వ్యవధిలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. ఏదైతే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని నేను చెప్తున్నానో, ఇంప్లాంట్స్ పెట్టుకుని వెంటనే పళ్ళు ఫిక్స్ చేసుకుని పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి హాయిగా భోజనం చేయొచ్చు. సంవత్సరాల తరబడి పళ్ళు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు కూడా హ్యాపీగా రండి, కలవండి. నేను అది చెప్తున్నాను, టెక్నాలజీ బాగుంది, ఈజీగా పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఇందులో ఏంటంటే మనం పెట్టే పళ్ళు నేచురల్ పళ్ళలాగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. తీసి పెట్టుకోవడాలు, కడుక్కోవడాలు ఇలాంటి ఇబ్బందులు ఏముండవు. ఏం డౌట్స్ కావాలన్నా మీరు ఒకసారి రావచ్చు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము, సక్సెస్ రేట్ ఏంటి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్లో అంటే, 1, స్పెషాలిటీ ట్రీట్మెంటు, ప్రతి ఒక్క విభాగానికి సెపరేట్ స్పెషలిస్టులు ఉండడం, స్పెషలిస్టులు ట్రీట్ చేయడం. 2, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇంప్రూవైజ్ చేసి మీకు తగినట్టుగా ట్రీట్మెంట్ మొడాలిటీస్ని మార్చి ట్రీట్మెంట్స్ చేయడం. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ వర్షన్స్ని ట్రైన్డ్ డాక్టర్స్ చేస్తారో డెఫినెట్గా కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. 3, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, ఏది ఎంతవరకు అవసరం, ఏది చేయాలి అనేది తెలుసుండడం కూడా సక్సెస్ మంత్రాకి ఇంకొకటి.
నాలుగోది అన్నిటికన్నా ఇంపార్టెంట్, అసలు పేషెంట్కి నాకు ట్రీట్మెంట్ అవసరమా అవసరం లేదా అనే డౌట్స్ చాలా వరకు ఉంటాయి. అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్ క్లినిక్స్లో మీకు ఆ ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఇక్కడ మీ ప్రతి ప్రాబ్లమ్ని కంప్యూటర్ మానిటర్ పైన చూపిస్తారు, ఇంట్రావరల్ కెమెరాస్తో కానీ లేకపోతే హెయిర్ స్కానింగ్ చేసి కానీ. సో దానివల్ల ఏంటంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి డౌట్స్ ఉంటే డాక్టర్ని కలిసి మాట్లాడడం ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ తర్వాత చేసుకున్నా చేసుకోకపోయినా కూడా. మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి, రామకృష్ణ గారు శ్రీకాకుళం నుండి. నమస్తే అండి. మేడం గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. మేడం గారు, నాకు ఒక సైడ్ పన్ను పుచ్చిపోయింది, అది తీసేసాను మేడం గారు. అది తీసేసిన తర్వాత నాకు ఆ మేడం గారు ఏం సొల్యూషన్ ఇచ్చారంటే, రెండు సైడ్లు మీరు వాడండి పళ్ళని, ఒక్క సైడే మీరు వాడుతున్న వల్ల మీకు పోతనయ్యి, మీరు రెండు సైడ్లు వాడితే మీకు ఎటువంటి నోరు స్మెల్ రాదు, దంతాలు కూడా బాగుంటాయని చెప్పారు. అది ఎంతవరకు వాస్తవమని మీకు కాల్ చేశాను మేడం గారు. గుడ్ క్వశ్చన్ అండి. చాలా వరకు కూడా ఒక పక్కన పళ్ళు లేకపోతే ఆ పళ్ళు మళ్ళీ పెట్టుకోకుండా రెండో పక్కనే నమిలి తింటూ ఉంటారు. అప్పుడు వల్ల ఏమవుతుందంటే మనకి పళ్ళు అనేవి బ్యాలెన్స్, రెండు పక్కల నమిలి తింటేనే మనకి బ్యాలెన్స్ అవుతుంది ప్రతిదీ కూడా. ఒక పక్కే తినడం వల్ల అటుపక్క పళ్ళు అరిగిపోవడం, అటుపక్క పుచ్చిపోవడం, తర్వాత ఈ జా అనేది కూడా మొత్తం ఇలా డిస్టర్బ్ అవ్వడం, దానికి కొన్ని ఇవంటారు కర్వ్స్ అంటారు, ఆ కర్వ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో మీకు ఎప్పుడు పళ్ళు ఒక పక్క పోతే రెండో పక్క పెట్టుకునన్నా రెండు పక్కల నమిలి తినడం వల్ల మీకు ఉంటుంది. నోట్లోంచి దుర్వాసన అనేది ఎందుకు అంటే మీకు ఫుడ్ అనేది అక్కడెక్కడ ఇరుక్కుపోయి మీరు సరిగా క్లీన్ చేసుకోకపోతే స్మెల్ వస్తుంది. సో అది మెయింటైన్ చేయడం మంచిది కాదు. నేను చెప్తున్నాను కదండి, ఒక పక్కన పన్ను లేకపోతే ఒక్కరోజు ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో మనం ఫిక్స్డ్ పన్ను ఈరోజు పెట్టచ్చు. మీ న్యాచురల్ పళ్ళు లాగే ఉంటుంది, అప్పుడు రెండు పక్కల నమిలి తినచ్చు. సో రెండు పక్కల పళ్ళు పెట్టుకోవడం కరెక్ట్. శ్రీకాకుళంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంది, మేము హెల్ప్ చేయగలమనుకుంటే ఒకసారి వచ్చి కలవండి. రైట్ అండి. పళ్ళ మధ్య గ్యాప్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా ఫిల్ చేయొచ్చు అంటారా? ఎలా ఆ గ్యాప్ని తీసేయచ్చు? టీత్ మధ్యన గ్యాప్స్ చాలా ఈజీగా కరెక్ట్ చేసుకునే ప్రాబ్లం. అది గ్యాప్ ఉండడం వల్ల ఏంటి, మీకు నవ్వుతుంటే మీరు అందం కనపడరు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఉన్న వయసుకునే ఏజ్డ్ కనపడతారు. మూడోది, మాట్లాడేటప్పుడు మాటలు నత్తిగా వస్తాయి. సో ఇవన్నీ కూడా డిస్టర్బింగ్ ప్రాబ్లమ్స్. కొంతమందికి చిన్నప్పటి నుంచి గ్యాప్స్ ఉంటే, కొంతమందికి కొంత వయసు వచ్చాక గ్యాప్స్ డెవలప్ అవుతాయి. ఈ రెండు కండిషన్స్లో కూడా కేవలం 3 నుంచి 6 నెలల టైంలో మనం గ్యాప్స్ క్లోజ్ చేయొచ్చు, లేదా మీరు టెంపరీ సొల్యూషన్స్ తీసుకుంటే 1 గంటలో గ్యాప్స్ క్లోజ్ చేయొచ్చు. అంత ఈజీగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో పళ్ళ మధ్యన సందులు ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయని బాధపడుతూ నవ్వలేక ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. అలాగే ఎత్తు వంకర పళ్ళను కూడా సరి చేయొచ్చు అంటారా? టైం ఎంత పడుతుంది అంటారు? ఎస్, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉంటే టైం ఎంత పడుతుంది, సంవత్సరాలు సంవత్సరాలు ట్రీట్మెంట్ ఉంటుంది అనే అపోహ చాలా మందిలో ఉందండి. అవసరం లేదు. మీకు ఎంత పెద్ద కేసు అయినా, ఐ మీన్ టు సే కాంప్లికేటెడ్ కేసు అన్నా కూడా 12 to 18 months అంతే, 1 నుంచి 1.5 సంవత్సరంలో మీ ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. అతికించే క్లిప్పులు ఉంటాయి, అతికించకుండా చేసే అలైనర్స్ అనేవి సూపర్బ్గా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వర్షన్స్లో కూడా మీరు ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా, దీంట్లో ఏంటి, ఏజ్ లిమిట్ లేదు, చిన్నపిల్లలు చేసుకోవచ్చు, 30 దాటిన వాళ్ళు చేసుకోవచ్చు, 40 దాటిన వాళ్ళు చేసుకోవచ్చు. చేసుకుని అందంగా కనపడే అవకాశం 100కి 100% ఉంది. మీరు అతికించే క్లిప్పుల గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే తీసి పెట్టుకునే ట్రేల గురించి తెలుసుకోవాలన్నా సింపుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఒకసారి వస్తే డాక్టర్ గారు మీకు అన్నీ చూపిస్తారు. ఇవి అతికించే క్లిప్పులు, అతికించే క్లిప్పుల్లో కూడా స్మూత్గా ఉండే క్లిప్పులు ఉంటాయి, తెల్లగా ఉండే క్లిప్పులు ఉంటాయి, ట్రీట్మెంట్ కొంచెం త్వరగా మూవ్ చేసే క్లిప్పులు ఉంటాయి. సో ఇలాంటి క్లిప్పులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అసలు మా క్లిప్పులు వద్దు అంటే తీసి పెట్టుకునే సన్నటి ట్రేస్తో కూడా మీరు ఈజీగా మీ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు లాంటివి ఏ వయసు వాళ్ళన్నా కరెక్ట్ చేసుకుని అందంగా కనిపించవచ్చు. సో భయపడాల్సింది లేదు. ఎవరైనా అలా ఇబ్బంది పడుతుంటే కనుక డెఫినెట్గా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారని వారితో మాట్లాడదాం. నడుపున్న గారు ఆదిలాబాద్ నుండి. నమస్తే అండి. అసలాబాద్ కాదు మేడం, నిజామాబాద్. ఓకే డన్ అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. ఏంటంటే నాకు పండ్లు, ముందాల పండ్లు మంచిగా ఉన్నాయి. ఓకే, పక్క దవడ పండ్లు 10 ఏళ్ళ కింద ఒకటి పెట్టించిన, పెట్టించిన ఆ పెట్టించింది ఊగుతున్నది, ఇంకా 2 మొత్తం కలిసింది, 3 పండ్లు ఊగుతున్నాయి. అయితే మా దగ్గర ఉన్న డాక్టర్ 20 ఆరవ ఉంటారు 60 అయితే 3 పండ్లు తీసేయాలనుకుంటే మరి పెట్టరాదు అంటున్నాడు ఆయన. రైట్, గుడ్ క్వశ్చన్. 3 పండ్లు తీసేస్తే పెట్టుడికి దానికి బలం లేదు, తీసేయాల్సింది పెట్టరాదు అన్నాడు. పెట్టరాదంటే మరి నోట పోతుంది కదా అని నేను
ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారండి. యా ఓకే అండి, మీకు ప్రశ్న అర్థమైంది. వెనకాతల పళ్ళు నమిలి తినేవి మీకు లేకపోతే తీసేస్తే నమిలి తినడం ఎలాగా? నమిలి తినడంతో పాటు ఫేస్ కూడా పాడైపోతుంది కదా అనేది ప్రశ్న. ఎస్, దిస్ ఇస్ ఎ న్యాచురల్ ప్రాబ్లం. ఇందులో ఏంటంటే అండి, మీకు పళ్ళు తీసిన తర్వాత ఒక 6 నెలలు మళ్ళీ ఏం పెట్టుకోకుండా వదిలిపెడితే అక్కడ బోన్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇందాక నేను ఏదైతే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని చెప్తున్నామో అది పైన ఎముక నుంచి కింద ఎముక వరకు పెట్టి లాక్ చేస్తాం. 1-2 ఇంప్లాంట్స్ పెట్టి బలంగా పన్ను పెట్టే అవకాశం ఉంది. నిజామాబాద్లో కూడా పార్థ డెంటల్ ఉంది సార్, మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన, పళ్ళు ఎవరికైనా లూజ్ అయిపోతున్నాయి అంటే అక్కడ చిగుళ్ళ జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు అని అర్థం. అందుకని మీరు ఫస్ట్ చిగుళ్ళ జబ్బులు ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు అనేవి ఊడిపోకుండా గట్టిపడేలా చేస్తాయి అవి. తర్వాత తీసేసిన పళ్ళ ప్లేస్లో మళ్ళీ పళ్ళు పెట్టుకోవచ్చు. వెరీ సింపుల్. జబ్బుల్ని పెంచుకోకూడదండి. ఎవరికైనా నోట్లోంచి స్మెల్ వస్తున్నా, చిగుళ్ళలోంచి రక్తం వస్తున్నా, పళ్ళు లూజ్ అయిపోతున్నా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. చిన్నగా చేసే ఒక్కరోజు ట్రీట్మెంట్తో పళ్ళు ఊడిపోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. పళ్ళు అసలు లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎందుకు లూజ్ అవుతున్నాయి? చిగుళ్ళు ప్రాబ్లమేనా? ఒక్క అదొకటేనా? 100% చిగుళ్ళలో జబ్బులు ఉంటేనే పళ్ళు అనేవి లూజ్ అవుతాయి. అదర్వైజ్ యాక్సిడెంట్స్ అయ్యి దెబ్బలు తగిలితే లూజ్ అవుతాయి. చిగుళ్ళలో జబ్బులు ఉన్నప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్. అది చాలామంది ఏంటంటే నొప్పి లేదు కదా, జస్ట్ బ్లడ్ వస్తుంది అంతే కదా అనుకుంటారు. బట్ అదేంటంటే లోపల ఉండే ఎముకను కూడా పాడు చేస్తూ మీ పళ్ళన్నీ లూజ్ అయిపోవడానికి ఇబ్బంది పెడతారు. సో పళ్ళు అనేవి చిన్న వయసులో పోతే చాలా కష్టం అండి. తినడం కష్టం, మాట్లాడడం కష్టం, నవ్వడం కష్టం, చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు జస్ట్ చిగుళ్ళ జబ్బులు వచ్చినప్పుడు లేదా బ్లడ్ వస్తున్నప్పుడు నోట్లో స్మెల్ వస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు చేసే చిన్న ఫ్లాప్ అని ట్రీట్మెంట్ చేయించుకున్నా, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా పళ్ళు ఊడిపోకుండా, యాజ్ షీ ఆస్క్డ్, పళ్ళు ఊడిపోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు దాన్ని. పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి అంటారు? దానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందంటారా? ఎస్, పళ్ళు పుచ్చిపోవడం, నల్లగా అయిపోవడం, రంధ్రాలు పడిపోవడం, ఇవి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ఉండే కామన్ ప్రాబ్లం. చాలా సింపుల్గా చేస్తాను దాన్ని కూడా. ఇదివరకు చేతులతో చేసేవారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని, ఇప్పుడు చక్కగా దాన్ని కూడా చక్కగా రోటరీ ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే మిషన్స్తో ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా రిజల్ట్ బాగా ఉంటుంది, క్లీనప్ బాగా అవుతుంది. పైన తొడుగు వేయడం వల్ల పన్ను తీయకుండానే మీ పన్ను సేవ్ అవుతుంది. సో రూట్ కెనాల్ పళ్ళు పుచ్చిపోయిందని ఇందాక ఒక కాలర్ చెప్పారు, మేము పన్ను తీసేసుకున్నాం మేడం అని. తీయాల్సిన అవసరం లేదండి, ఆ పన్నును మీరు సేవ్ చేసుకోవచ్చు. అలా చక్కగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. యా, చాలామంది తమ స్మైల్ అందంగా ఉండాలని కోరుకుంటారు కానీ పళ్ళు సరైన వరుసలో లేకపోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అసలు ఎలా చేస్తారు పార్థ డెంటల్లో చెప్పండి. ఎవరైనా స్మైల్ని డిజైన్ చేసుకోవచ్చు, అందంగా కనిపించవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు, దానికి ఏజ్ లిమిట్ లేదు. పళ్ళ మీద మచ్చలున్నా, రంగు మారిపోయిన పళ్ళున్నా, సందులున్నా, ముందుకి వెనక్కి ఉన్నా, లేకపోతే మీ ఎగ్జిస్టింగ్ స్మైల్ మీకు నచ్చలేదనుకోండి, మీరు అందంగా కనిపించాలనుకుంటున్నారా, స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే బెనిఫిట్స్ చెప్పాను, డిసడ్వాంటేజెస్ అనేవి ఏవి ఉండవు. చాలామంది అపోహండి స్మైల్ డిజైన్ చేసుకోండి అంటే ఉన్న మీ టీత్ అన్ని తీసేసి కొత్త పళ్ళు ఏవో పెడతారని భయపడతారు. కాదు, మీ పళ్ళని అడ్జస్ట్ చేస్తారు అటు ఇటు. సో ఎవరికైనా కావాలి అంటే వినీర్స్, లామినేట్స్, పళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చేసే ట్రీట్మెంట్స్ అవి. స్మైల్ డిజైన్ చేసుకుని అందంగా నవ్వే అవకాశం, హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఏ ఏజ్లో అన్నా కూడా. మరొకటి అందరికీ కన్సర్నింగ్ ఇష్యూ లేదా ప్రాబ్లం అంటే హెయిర్ ఫాల్. ఎందుకు అవుతుందంటారు? దానికి ఏంటి సొల్యూషన్? హెయిర్ ఫాల్ అనేది స్ట్రెస్ వల్ల అవుతుంది, మీ డైటరీ హ్యాబిట్స్, స్లీపింగ్ ప్యాటర్న్ వల్ల అవుతుంది, రెండోది మీ హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తుంది, లాస్ట్ అండ్ ఫైనల్ జెనెటిక్స్, వంశపారంపర్యంగా బట్టతల లాంటివి కానీ ఏమైనా ఉంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అయ్యేది ఉంటుంది. టెన్షన్ పడాల్సింది ఏం లేదు. నేను చెప్పే ఈ ప్రాబ్లమ్స్ని కొంచెం అడ్రస్ చేసుకుని కొంచెం సపోర్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే వెరీ స్మాల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మీ హెయిర్ ఫాల్ చాలా ఈజీగా ఆగిపోతుంది. అది తెలియక అందరూ స్ట్రెస్లోకి వెళ్ళి అనవసరంగా హెయిర్ ఫాల్ అవుతుంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల మరింత ఎక్కువ జుట్టును పోగొట్టుకుంటున్నారు. ఆ స్ట్రెస్లో ఇంకొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువయ్యే అవకాశమే లేదు. కానీ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లేదా ఇంకా జుట్టు ఊడుతుంది అని కొంతమంది అనుకుంటారు, దీని గురించి మీరేమంటారు? ట్రీట్మెంట్ అనేది మనం ఏమి చేయమండి, మ్యాజిక్. అక్కడ మీ ఓన్ ప్లేట్లెట్స్ తీసుకుని మీ ఓన్ బ్లడ్లోంచి మీ గ్రోత్ ఫ్యాక్టర్స్ని అక్కడ పెడతాం అంతే. అవి ఏవైతే నిద్రపోయాయో మీ హెయిర్ ఫాలికల్స్, ఏవైతే కుతులు బలహీనంగా ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేస్తాం. వెరీ సింపుల్, జీరో సైడ్ ఎఫెక్ట్స్తో చేసే హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, అది పిఆర్పి అంటారు. అందులో కూడా జిఎఫ్సి లాంటి అడ్వాన్స్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే మరింత గ్రేటర్ కాన్సన్ట్రేట్, అంటే ఇంకొంచెం ఎక్కువ పవర్ఫుల్ మెజర్మెంట్ లిక్విడ్ని మీ హెయిర్ గ్రోత్కి అవ్వడానికి ఫాలికల్స్ దగ్గర ఇంజ్యూస్ చేస్తారు. ఎంత సింపుల్గా ఉంటుంది, అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా చేయించుకోవచ్చు ఇది, అన్లెస్ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, వెరీ మినిమల్ కాంట్రాఇండికేషన్స్ తప్ప ప్రతి ఒక్కళ్ళు హాయిగా చేయించుకుని వెంటనే
2 or 3 సిట్టింగ్స్కే మీ హెయిర్ ఫాల్ తగ్గడాన్ని మీరు డ్రాస్టిక్గా నోట్ చేస్తారు. సీరమ్స్ ఇలాంటివి కూడా ఇస్తారా, ఓన్లీ పిఆర్పితో సరిపోతుంది అంటారా? లేదు లేదు, సపోర్టరీ ఇవి కూడా ఉండాలండి. అంటే మీకు కావాల్సిన కొంచెం మల్టీవిటమిన్ కానీ, మీరు తీసుకోవాల్సిన చిన్న డైట్లో చేంజెస్ కానీ, డైట్లో చేంజెస్ మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేస్తాం అంతే, ఐరన్ ఒకటే యాడ్ చేస్తాం అంతే, సింపుల్. అండ్ పైన సీరమ్, యాజ్ యూ ఆస్క్ మీ, సీరమ్ కానీ లోషన్స్ కానీ హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్త్ అని అవ్వడానికి ఇస్తారు. అవి వాడుతూ ఈ పిఆర్పి చేసుకోవడానికి అందరికీ అన్ని అవసరం ఉండదండి. ఒక్కొక్కసారి సింపుల్ టిప్స్తో హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, ఒక్కొక్కసారి జస్ట్ సపోర్టింగ్ మెడికేషన్తో హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, ఒక్కొక్కసారి మీరు స్లీపింగ్ ప్యాటర్న్ మార్చుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, దానికి పిఆర్పి యాడ్ చేయడం వల్ల హెయిర్ రీగ్రో అవుతుంది, డెన్సిటీ ఇంక్రీజ్ చేయొచ్చు మనం. సో ఇవన్నీ కాంబినేషనల్, అంటే మనం ఎప్పుడైతే ఇలా కాంబినేషన్గా మనం ట్రీట్మెంట్స్ చేస్తామో డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ కోసం భయపడద్దు. పార్థ 130 బ్రాంచెస్లో కూడా హెయిర్ ట్రీట్మెంట్స్ పూర్తిగా అందుబాటులో ఉన్నాయి, దానికి తగిన స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. అలాగే హెయిర్ అనాలిసిస్ చేసిన తర్వాత మీ హెయిర్ ఎందుకు ఊడిపోతుంది, దీనికి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలని డాక్టర్స్ మీకు పూర్తిగా గైడ్ చేయగలుగుతారు. సో మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా, ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా మీరు చూడొచ్చు. ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు, మరి ఆ సిచ్యువేషన్లో కూడా ఆపగలుగుతామా? ఎస్, చాలామంది అండి అదే యాజ్ ఐ సెడ్ థైరాయిడ్ కానీ పిసిఓడీ కానీ అదే డెలివరీకి ముందు తర్వాత ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత కూడా ఏంటంటే హెయిర్ ఫాల్ మొత్తం అయిపోయి జుట్టు పోతుంది అని అపోహలో ఉన్నారండి. అలా అయితే ప్రతి ఒక్కరికి జుట్టు లేకుండా ఉండాలి కదా, థైరాయిడ్ ఉన్న ప్రతి పేషెంటు మీకు బాల్డ్తో కానీ థిన్ హెయిర్తో కానీ ఉండాలి. వై దే ఆర్ నాట్? బికాస్ దే ఆర్ టేకింగ్ సపోర్టివ్ ట్రీట్మెంట్స్. ఒకసారి వాళ్ళ ప్రాబ్లమ్ని కన్సిస్టెంట్గా వాళ్ళు కంట్రోల్లోకి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే మీకుండే ఇంబ్యాలెన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాలికల్స్ చచ్చుబడిపోయినట్టు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినాయో వాటిని చిన్న సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా అలాగే చిన్న సీరం ద్వారా యాక్టివేట్ చేసుకుంటారు అంతే. దాని ద్వారా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్నా హెయిర్ని బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసే అవకాశం ఉంది. బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ హెయిర్, ఈ రెండు మీ బ్యూటీని మరింత ఎన్హాన్స్ చేసి మరింత కాన్ఫిడెంట్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ సెట్ 130 బ్రాంచెస్లో కూడా హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. ఏపీ తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా హెయిర్కి సంబంధించిన క్లినిక్స్ ఉన్నాయి. స్పెషలిస్టులు మీకు పూర్తిగా అన్ని బ్రాంచెస్లో కూడా అందుబాటులో ఉన్నారు. అలాగే బట్టతలు ఉండేవాళ్ళు కూడా మీరు ఎవరైనా విజిట్ చేయొచ్చు. బట్టతలకి ప్రామినెంట్గా చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, బట్టతల రాకుండా ప్రివెంట్ చేసే లేదా డిలే చేసే మెథడ్స్ పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా అస్ ఎ సెడ్ స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది మీకు, 0404142000. అది పార్థ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ అస్. అంటే బట్టతలు ఉన్న వాళ్ళకి అసలు హెయిరే ఉండదు, రీగ్రోత్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకి మెయిన్గా? బట్టతలు ఉండే వాళ్ళకి సి రెండు కేటగిరీస్ ఉంటారండి. ఇప్పుడే బట్టతలు డెవలప్ అయ్యేవాళ్ళు, ఆల్రెడీ బట్టతలు ఎగ్జిస్టింగ్లో ఉండేవాళ్ళు. బట్టతలు ఇప్పుడే డెవలప్ అయ్యేవాళ్ళు యాజ్ ఎ సెడ్ చిన్న సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని చాలా వరకు మనం డిలే చేయొచ్చు. రెండు, ఆల్రెడీ బట్టతల ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలి, దానికి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల రకరకాల అపోహలు ఉన్నాయి, నో అవన్నీ కాదండి. చాలా సింపుల్గా చేసుకునే ట్రీట్మెంట్ 1 డే, ఎక్స్టెండ్ అయితే 2nd డే చేసుకునే ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మీరు హాయిగా ఆఫీస్కి వెళ్ళి యథావిధిగా వర్క్ చేసుకోవచ్చు. అన్లెస్ డాక్టర్ గారు చెప్పే చిన్న మెయింటెనెన్స్, అంటే కొంచెం వాష్ చేసుకోవడం, మీ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడం లాంటివి తప్పితే, దానికి కూడా క్యాప్ ఇస్తారు, అది వేసుకుని మీరు వర్క్ చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉండి ఏ ఉండవండి మందులు వల్ల, బట్టతల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మెయింటెనెన్స్కి ఇచ్చే కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలామంది అపోహలు పడుతున్నారు. అట్లాంటి మందులు ఏమి ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మీకు జస్ట్ యాజ్ ఎ సెడ్ పిఆర్పి చేస్తారు, మల్టీవిటమిన్ ఇస్తారు. ఈ రెండు చేసి మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తారు. బట్ట తర్వాత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీ ఫాలికల్స్ ఏవైతే పెడతామో, అవి కూడా మీ సొంత హెయిరే మీకు రీప్లాంటేషన్ చేస్తాం. ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి మారుస్తాం తప్ప అక్కడ ఏమీ జరగదు. హెయిర్ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ సింపుల్ విత్ 0 సైడ్ ఎఫెక్ట్స్, హ్యాపీగా చేయించుకోవచ్చు. జస్ట్ 6 to 9 మంత్స్ వ్యవధిలో చక్కటి న్యాచురల్ హెయిర్ వస్తుంది. న్యాచురల్ హెయిర్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. మీరు సలూన్కి వెళ్ళి కటింగ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ రీగ్రోత్ నార్మల్గా ఉంటుందండి. సో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని, బట్టతలకు చేసే ట్రీట్మెంట్ని పెద్దగా టెన్షన్ పడి పోతుందని చూడాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ ప్లేస్లో మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది అంటారా? ఎస్, ట్రాన్స్ప్లాంట్ చేసిన గుండు చేయించుకున్న తర్వాత కూడా అవుతుందండి. వావ్, దట్స్ గ్రేట్ అండి. యా, మరి కొంతమందికి ఏమో హెయిర్ థిన్నింగ్ కాదు, ఒక ప్లేస్లో లెఫ్ట్ సైడ్ అబ్బాయిల్లో చూస్తాం, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ హెయిర్ పూర్తిగా ఉండదు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు, వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? హెయిర్ అస్సలు లేకపోవడం అనేది జెనెటిక్ ప్రాబ్లమ్స్.
తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్కి కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల జుట్టు అనేది కంప్లీట్గా పోయి మళ్ళీ రీగ్రోత్ రాదు. అలాంటి కండిషన్స్లో మనం విగ్స్ కానీ ప్యాచెస్ కానీ వాడచ్చు. అవి చాలా న్యాచురల్గా ఉంటాయి, చూసేవాళ్ళు గుర్తుపట్టలేరు. లేదు ఒకే ఒక ఏరియాలో లేదు, లైక్ ఒక ప్లేస్లో ఉండదు. కొంతమందికి మీసాలు ఉండవు, కొంతమందికి గడ్డం ఉండదు, ఆడపిల్లలకి ఐబ్రోస్ ఉండవు. అలాంటి వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మీరు హెయిర్ని రీగ్రో చేసుకోవచ్చు. లేదా మీరు ఈ విగ్స్ పెట్టుకోవడం లేకపోతే ప్యాచెస్ పెట్టుకోవడం వల్ల కూడా మీరు హ్యాపీగా అందంగా కనిపిస్తారు. ఇందులో అతికించే ఉంటాయి, రిమూవబుల్ అండ్ అటాచ్డ్ ఉంటాయి. రెండు వల్ల కూడా మీకు ఎలాంటి ర్యాషెస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. చాలామంది క్లయింటల్ వచ్చినప్పుడు అడుగుతారు, మేడం ఇది అటాచ్డ్ పెట్టుకుంటే ర్యాషెస్ రావడం, రెడ్గా అయిపోవడం అలా అయిపోతుందా అని. లేదు, దానికి మంచి మెటీరియల్తో చక్కగా కింద లేసింగ్ చేసి మీ స్కిన్ ఫ్రెండ్లీగా తయారు చేసేటట్టు ఉన్నాయి. ఇలా ఎవరికైనా కావాలన్నా కూడా యాజ్ ఎ సెట్ క్లినిక్ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కలవచ్చు. తల మీద ఏదైనా ఏరియాలో జుట్టు లేదు అంటే వాళ్ళు పిఆర్పికి వెళ్ళాలంటారా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనా, ఏది సూటబుల్ మీరు ఎలా సజెస్ట్ చేస్తుంటారు? ఎస్, ఇందులో జుట్టు ఒక ప్లేస్లో లేదు, ప్యాచ్లా లేదు అనుకుందాం, దీని ఏరియాటా అంటారు, అంటే కొన్ని కండిషన్స్ వల్ల పోతుంది. ఇందులో రెండు రకాలుగా ట్రీట్ చేయించండి. అది ఇనీషియల్గా ఎక్కువ స్కిన్ని డ్యామేజ్ అయిపోతే సింపుల్ పిఆర్పి వల్ల, అలాగే మినాక్సిడిల్ అప్లై చేయడం వల్ల కూడా మీరు అక్కడ హెయిర్ రీగ్రోత్ని చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా కాదు అక్కడ కంప్లీట్గా డెడ్ ఫాలికల్స్, డెడ్ స్కిన్ అయిపోయింది అంటే హెయిర్ని రీట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల కూడా ఆ కవరప్ ఏదైతే ఆ ప్యాచ్లా అయిపోయిందో దాన్ని కవరప్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్, క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఇందులో ప్లే చేస్తుంది మీకు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, పళ్ళకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే హెయిర్ ఫాల్, బట్టతలు ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ పార్థ డెంటల్లో అందిస్తున్నారు వివరించడం, థ్యాంక్ యూ. సో ఇదే వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.